స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే అందులో బెల్ బటన్ అనేది వస్తుంది. అందులో మీరు ఆల్ అనే బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. హలో నమస్తే, నేను శశికళ. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. నేను పూజ గురించి పువ్వులు కోద్దామని వచ్చాను. సో ఏంటో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. సో డైలీ ఏదో ఒక పైన అంటే టెర్రస్లో ఏదో ఒక వర్క్ ఉంటుందే ఉంటుంది. సో అలా నేను ఏమైనా షేర్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే సో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇలాంటి ఏమైనా వీడియోస్ నేను తీస్తే బాగుంటుందా అని. సో నేనైతే ఇలా షేర్ చేసుకోవడం ఫస్ట్ టైం. సో అదే మీరు కమెంట్స్లో చెప్తే నేను ఇంకా ఇలా వీడియోస్ వేస్తూ ఉంటాను. సో ఉట్టి సీడ్లింగ్ హార్వెస్ట్ అలా కాకుండా ఇలా నేను చేసే యాక్టివిటీస్ని కూడా వీడియోస్ లాగా మీకు చూపిస్తూ ఉంటాను. ఒకవేళ మీరు నాకు కమెంట్స్లో చేయండి అని చెప్తే సో ఐ ఫీల్ హ్యాపీ, అంటే నాకు చేయాలనిపిస్తుంది. సో అదే ఇది గన్నేరు పూల మొక్కలు, ఇది చెట్టు ఒకటే మొక్కలు కాదు. సో ఈ పింక్ గన్నేరు పూలదైతే చాలా పూలు వస్తాయండి నాకు. సో ఇది వచ్చేసి వైట్. సో ఇది పూలు ఇవ్వడం తక్కువ, స్ట్రెస్లో పోవడం ఎక్కువ. చూడండి, సో దీనికి టైమింగ్ కానీ లేదా ఎండ ఎక్కువ వచ్చినా చలి ఎక్కువ ఉన్నా ఇది చాలా డెలికేటెడ్ అనిపిస్తుంది ఈ మొక్కన. సో ఇది చాలా రఫ్, మనం నీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా కొంచెము ఏమంటారు లీవ్స్ ఇదవుతాయి, అంటే వడలిపోయినట్టు అవుతాయి నీళ్ళు లేట్ అయితే. కానీ మొక్క మాత్రం బాగుంటుంది, పూలు కూడా బాగా పూస్తాయి. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇలా బ్రాంచెస్ చాలా వచ్చేసాయి. ఇలా దూరం నుంచి చూస్తాను. నాకు మందారం మొక్కలు నాలుగైదు ఉన్నాయండి. సో ఏదో ఒక మొక్క నుంచి ఏదో ఒక మందారం ఒకటో రెండో నాకు వస్తూనే ఉంటాయి. సో దేవునికి డైలీ ఏదో ఒక పువ్వు మన టెర్రస్ గార్డెన్ది ఎక్కుతూనే ఉంటుంది. సో ఇలా మంచిగా అనిపిస్తుంది, మన చెట్టు నుంచి వచ్చే పూలు ఇలా కోసి ఫ్రెష్గా దేవునికి ఎక్కేయడం. సో యాక్చువల్లీ నా కాన్సెప్ట్ కూడా అదే ఉండే, ఏంటంటే ఇలా పూలు కోసి దేవునికి పూజ చేయడం నాకు చాలా ఇష్టం. సో అందుకని మనకు ఎక్కువగా పూలు ఏది ఇస్తుంది లేదా ఎప్పుడు మనకు పూలు వచ్చేవి అలాంటి మొక్కలు మనకు పెట్టుకుంటే మనకు పూలు వస్తూనే ఉంటాయి. సీజనబుల్ అంటే అవి సీజన్ ఉన్నప్పుడు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ మనము బయట తెచ్చుకోవడము లేదా ఈ పూలు అలా ఉంటుంది. సో అదే ఇవి గన్నేరు పూలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా పూలు ఉన్నాయి. నేను పూలు కోసినా ఇప్పుడు నాకు ఇంకా ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి. సో నేను కోసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇది ఎల్లో పెద్ద మందారము, ఇది రేపటి వరకు విచ్చుకుంటుంది, బ్లూమ్ అవుతుంది. సో ఇది ముద్ద మందారము రెడ్ కలర్లో, చూడండి ఎన్ని మొక్కలు వస్తాయి.
ఇలా సన్నజాజి పూలన్నీ. సో తీయకపోతే ఇలా విచ్చుకొని ఎండిపోతాయి. సో ఇది తెంపాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. స్ట్రాంగ్గా ఉంటే పర్లేదు, కొంచెం హెవీగా తెంపితే ఈ బంచ్ అనేది ఇరిగిపోతుంది. కనిపిస్తుందా, ఇలా మొగ్గుంది. ఇలా మనం విరిస్తే ఈ బంచ్తో పాటు ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. సో అందుకే నేను మెల్లిగా తెంపుతూ ఉంటాను. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా, తెగిపోయి. ఇక్కడ పైన ఇప్పుడు ఇంకా మొగ్గలు అవుతున్నాయి. సో ఇవ్వండి గన్నేరు పూలు. ఇక్కడ రోజెస్ ఒకటి ఇంకా విచ్చుకుంటుంది. సో ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి. సో ఈ కనకాంబరాలు ఏంటంటే ఇలా పట్టుకొని ఇలా గుంజాలి, ఒకవేళ ఒక చేతితోని గనక, లేదంటే పైనది వచ్చేస్తుంది, ఈ కాడ అనేది ఉండిపోతుంది అక్కడనే. ఇదిగోండి చూసారా, లోపల స్ట్రాంగ్గా ఉండిపోతుంది. అది నేను ఒక చేతితో చేస్తున్నాను కదా. సో ఏంటో మీకు చూపించాలనిపించింది. సో ప్లీజ్ మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి నాకు. సో నేను ఇంకా ఇలా చేయాలనిపిస్తుంది వీడియోస్. సో ఎందుకు చెప్తున్నానంటే, అంటే 2-3 times అలాగే సో చేయాలని ఉంది, కానీ చేయాలా వద్దా అన్న ఒక డౌట్. ఏమన్నా వీడియో అనేది ఏదైనా ఇంపార్టెంట్ అన్నట్టు చేయాలనిపిస్తుంది కదా. సో ఇది ఇంపార్టెంటే, కానీ ఇది నా ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నాను, నా వర్క్, నా ఫీలింగ్. సో అదే చేయాలా వద్దా అన్నట్టు, అందుకే మీకు అలా 2-3 times అడుగుతున్నాను. సో ఇది నందివర్ధనం. సో ఈ కాకర రెడీ అయిపోయింది. సో ఇదే కాకుండా మనకు అక్కడ ఇంకొక కాకర కూడా రెడీ అయింది, అది కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మిరపకాయలు అవుతున్నాయి. సో జస్ట్ ఒక లుక్ చూపిస్తున్నాను, నూరు వరాల మొక్క. సో ఇది కాగడమల్లి అంటారు అని విన్నాను, అదే అనుకుంటా. అంటే మల్లెలోనే అంటే సన్నజాజి మల్లె మొగ్గ దాంట్లోనే ఒక వెరైటీ. సో ఎగ్జాక్ట్లీ నాకు కూడా పేరు కాగడ మల్లె అని, కానీ దీని స్మెల్ చాలా బాగుంటుంది. సో ఇవాళ కొన్ని ఉన్నాయి. సో వీడియో కొంచెం అక్కడ ఇక్కడ అయితే ఏమనుకోవద్దు, చేతితో తెంపుతూ తీస్తున్నాను కదా. సో నా కాన్సన్ట్రేషన్ 2 చోట్ల కొంచెం అవ్వట్లేదు. సో ఓకే, ఇక్కడ కూడా చూడండి కాకర రెడీ అయింది. ఇక్కడ చామంతి పూలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఒకదానికే 2-3 ఉన్నాయి. సో మనం చూసి తెంపాలి.
సో ఇవి తెంపేస్తే ఇవి ఇంకా పెద్దగా అవుతాయి. సో ఈ కాకర ఇది మీకు చూయించాలి. సో ఇది చూసారా, ఇది ఎండిపోయి ఇది దీనికే పెట్టాను. సో సీడ్స్ లాగా పనికి వస్తుందని. సో అదే ఎండిపోతుంది. సో ఇక్కడ చిక్కుడుకాయలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఫ్లవర్స్ కోసం వచ్చాము. ఇంకా ఫ్లవర్స్ ఇంకో చామంతి. సో ఇది యాక్చువల్లీ నాకు స్టార్టింగే ఫ్లవర్స్ ఇచ్చింది బాగా, దీనికంతా నేను ట్రిమ్ చేసేసాను. సో మళ్ళీ ఇప్పుడు నాకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చూడండి, ఒకటే దానికి టూ షేడ్స్, ఒకటి లైట్ ఒకటి డార్క్. ఇక్కడ చూడండి, ఇది లైట్ గా ఉంది, ఇది డార్క్ గా ఉంది. సో ఇక్కడ ఇంకొక రోజ్ ఉంది. సో అయిపోయిందండి ఫ్లవర్స్ ది. పారిజాతం ఉన్నాయి. ఇక్కడ శంఖ పూలు ఉన్నాయండి. డైలీ నాకు మూడు నాలుగు, ఒకసారి ఐదు, ఒకసారి అయితే పది వరకు కూడా వచ్చాయి, ఏడు పది వరకు. సో డైలీ ఒక టూ టు ఫైవ్ వరకు నాకు వస్తున్నాయి ఉంటాయి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ గార్డెనింగ్.